మీడియా సోదరులకి అందరికి నమస్కారం. కిరణ్ దాదాపు ఇండస్ట్రీకి వచ్చి 35 సంవత్సరాలు అవుతుంది. ఈ 35 సంవత్సరాల్లో తను ఏం చేశాడు అనేది రికార్డు తీస్తే తన ముందు ఇండస్ట్రీకి వచ్చింది యాక్టర్ అవుదామని. యాక్టర్ వర్కౌట్ అవ్వలేదని రైటర్ అయ్యాడు. రైటర్గా చాలామంది దగ్గర వర్క్ చేశాడు. తర్వాత నిర్మాత అయ్యాడు. తర్వాత ఇప్పుడు మధ్యలో మ్యూజిక్కి సంబంధించిన, అప్పట్లో మనకి క్యాసెట్స్ ఉండేవి, లాహిరి అనే కంపెనీలో తను వర్క్ చేశాడు. తర్వాత డైరెక్టర్ అయ్యి మేళ సినిమాతోటి ఇంట్రడ్యూస్ అయ్యాడు. సో ఈ వేదిక మీద ఇంతమందిని చూస్తే మీకు అర్థమైపోయింది. మేళ ఇందాక అడిగారు ఏంటంటే ఎంతమంది వచ్చారు స్టేజ్ మీద, కానీ టైటిల్ తగ్గట్టు మేళ కదా, అందుకే ఇంతమంది ఉండకపోతే బాగోదు. అండ్ అలాగే సూర్య. సో తను మళ్ళీ గతంలో తను వినాయకుడు, అలాగే అప్పట్లో అలా ఇప్పట్లో ఇలా అనే ఒక సినిమా చేశాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా ద్వారా తను అంటే తన కెరీర్ స్టార్ట్ చేశాడు. అంటే నాలో కూడా నటుడు ఉన్నాడు, ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సో డైరెక్టర్ ఆ పాయింట్ తీసుకొని చేయటం అనేది, అలాగే హీరోయిన్ ధన్సిక అమ్మాయి దీంట్లో లీడు, అమ్మాయి ఏంటనేది సినిమా చూస్తానని అందరికి తెలుస్తుంది. అలాగే మరి మా కిరణ్ని సూర్యాన్ని ఆశీర్వదించడానికి దాసరి కిరణ్ గారు, గోపాలరెడ్డి గారు, మా బుచ్చిరెడ్డి గారు, నడించన్ గారు చెన్నై నుంచి వచ్చున్నారు. సో తనకి అందరూ ఆత్మీయులే. సో ఈ సినిమా టైటిల్కి తగ్గట్టు ప్రతి థియేటర్లో మేళలాగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. దాదాపు కిరణ్ నేను మద్రాసులో ఒకే అపార్ట్మెంట్లో రెంట్కి నిద్ర బ్యాచిలర్స్. తర్వాత అన్ఫార్చునేట్లీ తమిళనాడులో ఒక అమ్మాయి కలిస్తే ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కలిశాడు. అండ్ అలాగే చాలా అంటే కొంతమందికి ఇండస్ట్రీకి రాగానే లాటరీ తగులుతుంది, చాలా తక్కువ మందికి. కొంతమంది చూద్దాం ఇండస్ట్రీలో మనం ఇంకా ఎదుగుతామా ఎదగమా, లేకపోతే మనకు అవకాశంగా చేశాడు. అండ్ అలాగే తనని సహకరించిన కొంక ప్రొడక్షన్స్, అలాగే సెలబ్స్ కనెక్ట్, ఈ సినిమా ద్వారా వాళ్ళు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. సో ఈ అవకాశం కల్పించిన మా కిరణ్కి, అలాగే నిర్మాతలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నా మిత్రులు శ్రీపురం కిరణ్ గారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, టీజర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సూర్య మంచి భవిష్యత్తు ఉన్న, మంచి ఫీచర్స్ ఉన్న హీరో, ఇంకా మరింత అద్భుతంగా ఈ సినిమాతో మంచి పేరు ఇండస్ట్రీలో తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సినిమాలో హీరోయిన్స్ కబాలి ఫేమ్ ధన్సిక గారు, సోనీ గారు, సిమ్రాన్ గారు, అలాగే టెక్నికల్ టీం ప్రతి ఒక్కళ్ళకి, మ్యూజిక్ డైరెక్టరు, ఆర్ట్ డైరెక్టరు రాజ్ గారు, ఇట్లా కొరియోగ్రాఫరు, స్టంట్ మాస్టరు, ప్రతి ఒక్క విభాగంలో మంచి టెక్నీషియన్స్ని ఎంచుకొని మంచి గుడ్ టైటిల్, ఒక పాజిటివ్ టైటిల్ని తను ఎంచుకొని ఈరోజు ఒక హర్రర్ సినిమా అంటే హర్రర్ జానర్గా కనపడుతుంది. అది ఎలాంటిదనే సినిమా చూసేదాకా చెప్పలేము. ఒక క్యూరియాసిటీని బిల్డప్ చేసి ఒక అటెన్షన్ విత్డ్రా చేశాడు శ్రీపురం కిరణ్ గారు. అలాగే ఈ సినిమాలో మన తెలుగు సినిమా పరిశ్రమకి అందరికీ అత్యంత ఆప్తుడిగా, అజాత శత్రువుగా ఉన్న స్నేహశీలి ఆలీ గారు ఒక లీడ్ రోల్లో ఉండటం, శ్రీకిరణ్ కిరణ్తో తనకున్న ఒక స్నేహ బంధాన్ని దృష్టిలో పెట్టుకొని తన భుజాన ఉండి, భుజాన వేసుకుని సినిమాని చివరిదాకా ఆయన సహకరించడం అనేది ఆయనకి మనస్ఫూర్తిగా, ఆయన యొక్క స్నేహానికి మనమందరం క్లాప్స్ కొట్టాల్సిన అవసరం ఉంది. అంత మంచి వ్యక్తి ఆలీ గారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి శ్రీపురం కిరణ్ గారిని, టోటల్ యూనిట్, మేళా యూనిట్ మొత్తాన్ని అభినందించడానికి వచ్చేసిన మిత్రులు, పెద్దలు ఎస్ గోపాలరెడ్డి గారు, బుచ్చిరెడ్డి గారు, విసు గారు, అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా మిత్రులు అందరికి కూడా ఇంకా ఆ షిడి సాయినాథ్ను ఆరాధించాలని, ఈ మేళాతో చాలా బిజీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే బుచ్చిరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. మా గెస్ట్లందరికీ ధన్యవాదాలు.
రాగానే అసలు చూశాను, ఫారినర్స్ కనిపించేసరికి నేను ఏమైనా హాలీవుడ్ సినిమా చేశాను అనుకున్నాను. సెలబ్ కనెక్ట్ వాళ్ళకి కృతజ్ఞతలు అండి ప్రత్యేకంగా. థ్యాంక్ యూ సో మచ్. మా కష్టం అనేది ఇప్పుడు చెప్తే బాగుండదు, ఎందుకంటే అందరూ చెప్తూనే ఉంటారు. బట్ డైరెక్టర్ గారు కిరణ్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలండి ఈ అవకాశం వచ్చినందుకు. ఎందుకంటే స్టోరీ చెప్పినప్పుడే అసలు చాలా వెరీ న్యూలీ ఉంది, అసలు దీన్ని అసలు నేను వర్క్ చేయగలనా హ్యాండిల్ చేయగలనా అని అనుకున్నాను అసలు. ఎందుకంటే చాలా ట్విస్ట్లు ఉంటాయి, డిఫరెంట్గా వెళ్తూ ఉంటుంది మూవింగ్. నన్ను నమ్మి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా హీరో గారి గురించి, కిరణ్ సార్, సూర్య, సంతోష్ సార్, సోనీ, ధన్సికా, అలీ సార్, ఎవ్రీబడీ, సబ్నే ముజే బహుత్ సపోర్ట్ కియా. అండ్ థ్యాంక్స్ టు మై మామ్ అండ్ డాడ్, బికాజ్ యే మేరా డెబ్యూ మూవీ హై ఔర్ మే కాఫీ నర్వస్ థీ పెహలే, బట్ కిరణ్ సర్ హ్యాజ్ సపోర్టెడ్ మీ అ లాట్ విత్ దిస్ అండ్ మై కో యాక్టర్స్ యాజ్ వెల్. స్పెషల్ థ్యాంక్స్ టు వరుణ్ అద్ లఖా ఆల్సో అండ్ మై బెస్ట్ విషెస్ టు మేలా టీమ్. ఔర్ మే చాతీ హూ కి మేలా సూపర్ డూపర్ హిట్ హో, బికాజ్ ఇస్మే కాఫీ లోగో కి మెహనత్ లగీ హై ఔర్ ఇస్కి జో స్టోరీ హై దాట్ ఇస్ వెరీ స్ట్రాంగ్. So, best wishes for Mela. Thank you. First of all, I thanks to my director. So, he's believing me very strongly. Jo mujhe character diya hai, so it's very different. So, abhi main zyada kuch baat nahi karunga. After release, so aap log so bolna chahiye. So, thank you so much, my team members and Surya. So, everyone, Simran, Danshika. So, sab log bahut zyada mehnat kiye. So, I'm just waiting for this movie. So, thank you so much, everyone. So, aap sab log ka blessing chahiye. Thank you so much. తీసుకువచ్చి మన చేంబర్లో కూర్చోబెట్టి పోలీస్ వాళ్ళు సదాయించడం అనేది చాలా తప్పు. నేను ఇండస్ట్రీకి, మన పవన్ కళ్యాణ్ గారికి, సెలబ్ కనెక్ట్ తరఫున, మా తరఫున, మేళా టీం తరఫున మా ఫుల్ ఫ్లెజ్ సపోర్ట్ ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలందరికీ నమస్కారం అండి, అలాగే మీడియా వాళ్ళకి కూడా. నేను ఈ సినిమాలో ఒక విలన్ రోల్ ప్లే చేశాను. కిరణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇందులో చెప్పేది ఏంటంటే నేను చేసిందని నైట్ షూట్లే, ఒకరోజు కూడా డే షూట్ చేయలేదు. సార్ని అడిగాను నేను, ఏంటి సార్ నీ రోజు నైట్ షూట్ లేదు, అసలు కనపడతారా సినిమాలో అంటే, మీ క్యారెక్టర్ అదే సార్, మీరు ప్రేమ్ మీద తర్వాత రిలీజ్ అయిన తర్వాత చూడండి మీకు తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు. నాకు బాబాయ్ లాంటి వారండి, మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్స్ అండి అందరికీ. దగ్గర 20 ఏళ్ళు అసోసియేషన్ ఉంది అండ్ వీవ్ డన్ లాడ్ ఆఫ్ థింగ్స్ టుగెదర్ యాజ్ ఫ్రెండ్స్ అండ్ నౌ థ్యాంక్ యూ సూర్య ఫర్ మేకింగ్ పార్ట్ ఆఫ్ యువర్ సెలబ్రేషన్, మేకింగ్ సెలబ్ కనెక్ట్ పార్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్ అండ్ అలానే కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, యూఆర్ వెరీ వెరీ హంబుల్ అండ్ అ కైండ్ పర్సన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఆల్ యూ బ్యూటిఫుల్ విమెన్ వెల్ డన్ థ్యాంక్ యూ. కొంక ప్రొడక్షన్స్, పిఎస్పి ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మామిడి వెంకటలక్ష్మి గారు సమర్పించు మేళా టీజర్కి విచ్చేసిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, పెద్దలందరికీ, మీడియా సోదరులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఒక పెద్ద నిర్మాత, చెన్నైలో చాలా పెద్ద నిర్మాత నెడుంజయనన్ గారు, ఆయన ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు, తమిళ సినిమాలు అక్కడ పెద్ద పెద్ద హీరోల సినిమాలే చేస్తుంటారు. మనం చెప్పాలంటే బాహుబలి లాంటి సినిమాని తమిళనాడు మొత్తానికి ఇచ్చింది కూడా ఆయనే. ఆయనకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఆయన నా కోసం ఇంత దూరం వచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. ఇక ఇంతకాలంగా కష్టపడుతున్న నాకు ఒక మంచి కథకి సపోర్ట్ చేసినటువంటి నిర్మాతలు కొంక ప్రొడక్షన్స్ అధినేత సంతోష్ గారు, పిఎస్పి ప్రకాష్ యాదవ్ గారు, మా అరుణ పండ్యాల గారు అండ్ మా హీరో సూర్యతేజ. నేను సినిమాను మోసుకెళ్తాను అని అంటాను, బట్ ఫస్ట్ నుంచి నన్ను మోసుకు తిరుగుతున్నాడు అనమాట సూర్య. నేను సూర్యకి ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అండి మనం ఇక్కడ మాట్లాడడానికంటే మనం చేసిన పని మాట్లాడితేనే మనకు మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. అందుకే మనం చేసిన పనే చెప్పాలి, మనం చెప్పకూడదు అని నా భావన. అందుకే ఈ సినిమాని తీయటం జరిగిందండి.
అందరిలాగే కొత్త కథ డిఫరెంట్ కథ అనేది కాదు, చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది ఇట్స్ ఎ గుడ్ స్క్రిప్ట్ అనేసి. ఈ స్క్రిప్ట్కి రాసుకున్నాను కానీ స్టేజ్ స్క్రీన్ మీద అంత అందంగా రావాలంటే దానికి సాంకేతిక నిపుణుడు కూడా చాలా అద్భుతంగా మనకి చేయాలండి. అలాగే నా మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు కానీ, మన కెమెరామెన్ ఎస్ మురళీమోహన్ రెడ్డి గారు కానీ, అండ్ మన ఫైట్ మాస్టర్ రామశంకర్ గారు, ఆర్ట్ డైరెక్టర్ అడ్డాల పెద్దిరాజు గారు, మా కొరియోగ్రాఫర్ చంద్రకిరణ్ గారు, ఇంకా ప్రతి ఒక్కళ్ళు అండి, ప్రతి ఒక్కళ్ళు. మా యూనిట్ రవిప్రసాద్ యూనిట్ అనేది కాదు, పనిచేసిన ప్రతి లైట్ మ్యాన్ కానీ, ప్రతి ఒక్క టెక్నీషియన్, మేకప్, ఎనీ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు ఎంత కష్టపడి ఈ పని పనిచే ఈ సినిమాకి పనిచేశారంటండి. ఎందుకంటే అండి, 3 వేరియేషన్స్ ఉన్న మూవీ అనమాట. ఒక రకంగా ఉన్నట్టు ఇంకో రకంగా ఉండండి. వాళ్ళు సార్ ఏంటి సార్ ఏం చేస్తున్నారు సార్ మీరు ఏంటి సార్ అప్పుడు అలా చేశాను సార్ నేను చెప్పింది నువ్వు చెయ్యి తర్వాత నీకే అర్థమవుతుంది. ఇలా అందరి దగ్గర మంచిగా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం జరిగింది. దన్సిక తను తమిళ్లో మలయాళంలో చాలా గొప్ప గొప్ప సినిమాలన్నీ చేసేసింది. కబాలీలో మీ అందరికీ తెలుసు దన్సిక. ఆ అమ్మాయి డెడికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతమైన డెడికేషన్లో చేస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి ప్రజెంట్ ఇక్కడ లేదు, పాపం ప్రభుదేవా గారితో ఏదో షోకి దుబాయ్ వెళ్ళి అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ ఇరుక్కుపోయి ఈరోజు రావాల్సింది, లాస్ట్ మినిట్లో పాపం క్యాన్సిల్ అవ్వటం వల్ల రాలేకపోయింది. అలాగే మా సంతోష్ గారు కూడా రాలేకపోయారు. బట్ మీరందరూ విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని ఎంతో విజయవంతం చేశారు. ఈ సినిమా తీయటానికి నిర్మాతలు మనకు ముందుగా ఎంత ఎనర్జీ ఇచ్చినా ఆ ఎనర్జీతో మనం సినిమా వరకు కంప్లీట్ చేయగలమండి. కానీ సినిమాని బయటికి తీసుకెళ్లాలంటే ఒక పబ్లిసిటీ అండి. ఆ పబ్లిసిటీ శ్రేయాభిలాషులకి, మీడియా సోదరులకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముందుగా ఈరోజు మేళా టీజర్ అండి, అంటే జస్ట్ స్టార్ట్ ఇది. అందరికీ మేళా ఆడియో ఫంక్షన్ అంతా మాట్లాడితే బాగోదు, సో టీజర్ తగ్గట్టే మాట్లాడతాను. ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ యాక్టర్ ప్యాడింగ్ అంతా ఉంది. ఒక దన్షిక లాంటి ఒక నోన్ హీరోయిన్ ఉంది, అయినా సరే మేము టీజర్ మొహాలు చూపించకుండా టీజర్తో ఎంటర్టైన్ చేయాలి అనేది ఫస్ట్ లాంచ్ చేసాం. ఎందుకంటే కాన్సెప్ట్ అంత కొత్తగా ఉంటుంది. అండ్ ముందుగా ఐ రియలీ వాంట్ టు కండెమ్ ఆసిఫాకి జరిగిన ఏదైతే ఉందో అది కండెమ్ చేయడానికి ఈరోజు నేను బ్లాక్ వేసుకొచ్చాను. సో ప్రతి ఒక్కరు ఇలాంటి ఇష్యూస్ని కండెమ్ చేయాలి. అండ్ ముందుగా ఇప్పుడు మాతో పనిచేసిన టెక్నీషియన్స్, మా రాంబాబు మాస్టర్ గారు కానీ, కొరియోగ్రాఫర్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ, సుక్కు గారు కానీ, మా డైరెక్టర్ కిరణ్ గారు కానీ, వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడంలో కిరణ్ గారు చాలా అంటే చాలా ఓపికతో ఆ టెక్నికల్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా ముందు తీసుకెళ్లారు. అండ్ ఈ సినిమాలో నేను 3 వేరియేషన్స్ చేస్తున్నాను. అందరికీ ఈవెన్ దన్షికకి ఒక సపరేట్ 2 వేరియేషన్స్ ఉంటాయి. అండ్ సిమ్రన్ది ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సోనీ ఇది చాలా వెరైటీగా ఉంటుంది. అంటే ఇప్పుడు రెగ్యులర్ తెలుగు సినిమా ఏదో ముగ్గురు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటాను ఇలా ఉండదు అసలు సినిమా. సినిమా చాలా అంటే కొత్తగా ఉంటుంది. ఏది ఇది ఒక మర్డర్ మిస్టరీ అని చెప్పొచ్చు, లేకపోతే మీరు ఇంకోటి ఒక హారర్ థ్రిల్లర్ అనుకోవచ్చు, లేకపోతే లవ్ స్టోరీ అనుకోవచ్చు, రకరకాలుగా ఎలా అంటే అన్ని రకాలు దీంట్లో ఉంటాయి. సో ఇది ఫిలిం. సో ముందుగా టీజర్తో ముందుకు వచ్చాము కాబట్టి ముందు ముందు ట్రైలర్ ఫంక్షన్స్ ఉంటాయి, ఆడియో లాంచెస్ ఉంటాయి, మీడియా సపోర్ట్ చాలా కావాలి. నేను ముందు కూడా చెప్పాను, ఫస్ట్ నుంచి నా కెరీర్ అటు ఇటు వెళ్తున్నా, మీడియా సపోర్ట్ వల్ల నాకు కొంచెం ఆ మైలేజ్ వస్తూనే ఉంది. సో ఐ స్పెషలీ థ్యాంక్ మీడియా ఫర్ దిస్. కాంట్రవర్సీ చేయాలని అది ఏం కాదు, బట్ బాధతో ఐ రియలీ వాంట్ టు ఎండ్ దిస్ ప్రెస్ నోట్ ఇన్ నార్మల్ వే. నిన్న ఆర్జీవ్ గారు చేసిన కమెంట్స్ మీద పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయిన విధానం అన్నీ నిన్న మనం అందరం చూసాము. ఆనెస్ట్లీ ఆర్జీవీ లాంటి ఆయన లాంటి వ్యక్తి ఇండియాలో పుట్టడం అనేది ఆయన అదృష్టం. ఎందుకంటే ఏ నార్త్ కొరియాలోనో లేకపోతే యుఏఈలోనో పుట్టుండుంటే ఆర్జీవీ గారు అనే వాయిస్ ఒక 20 సంవత్సరాల క్రితమే ఆగిపోయేది అర్థ మీద. సో ఆయన ఇలాంటి చీప్ కమెంట్స్, మంచిగా ఉన్న ఇండస్ట్రీని పాడు చేసి ఆ ఇండస్ట్రీలో ఉన్న దుమారాలు లేపి ఇవన్నీ ఆయన చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దాన్ని నేను కండెమ్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ ట్వీట్ కూడా ఒకటి చూశాను, ఆయన ద్రౌపది అమ్మాయి అయితే ఈయన శ్రీకృష్ణుడు రూపంలో పెట్టాడు ఆయన ఇది, కానీ ఆయన శ్రీకృష్ణుడు కాదండి, ఆయనే దుశ్శాసనుడు. సో అలాంటి వాళ్ళని మనం కండెమ్ చేయాలి. అట్ ద సేమ్ టైం
మేళా టీమ్ మొత్తం ఈ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.